హాయ్, దిస్ ఇస్ ప్రజ్వల. వెల్కమ్ టు వీఫీ న్యూస్. అప్డేట్ చూద్దాం. ఒంగోలులో యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. గాంధీ పార్క్ వద్ద థామస్ అనే 23 సంవత్సరాల యువకుడు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వచ్చేసాడు, అర్థం వస్తుంది ఆల్రెడీ. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తన నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు కొమ్మ కోటేశ్వరరావు, కమల్రాజ్, సర్పంచ్ శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా గూడూరు జూనియర్ కాలేజీలో రోడ్డు సేఫ్టీ కోవిడ్-19 ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏ నాగార్జున, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, డాక్టర్ శైలేష్ కుమార్, కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ నాన్నగారు, మీ తల్లిదండ్రులు అందరూ ఉంటారు. మిమ్మల్ని నమ్ముకొని మా బాబు, మా పాప ఏదో కాలేజీలో చదివి మంచిగా భవిష్యత్తులో భయంగా ఉంది. చాలా బిజీ బిజీ. మరియు అడ్వకేట్ గారు అందరూ చక్కగా వివరించారు. అంతేకాకుండా ఇందులో భాగంగా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ నాగార్జున గారు ఈ ప్రమాదాల గురించి వివరించడము, తర్వాత మనోజ్ కుమార్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గారు వీటికి సంబంధించినటువంటి కోవిడ్-19 సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ గురించి, కోవిడ్-19 రక్షణ మార్గాల గురించి విద్యార్థులు విద్యార్థులకు చైతన్య పరిశోధన జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ప్రధాన రిసోర్స్ పర్సన్గా ఉన్నటువంటి కొమ్ముపాలెం శ్రీనివాస్ గారు, ఏబి రమణయ్య గారు, అడ్వకేట్ మధుబాబు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో 60 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవికిరణ్ హాజరయ్యారు. మొదటి వచ్చిన 5 గురు ఒకసారి స్టేజ్ వద్దనే ఉండండి. అందరికీ అందిస్తాం దుప్పట్లు. మొదటి 5 గురు దయచేసి వేదిక వద్దనే ఉండండి. మొదటి 5 గురు ఒకసారి గ్రూప్ ఫోటో కోసం. నల్గొండ జిల్లా వాడపల్లి కృష్ణపట్టె నది ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణపట్టె ప్రాంతంలోని సొసైటీలను సత్వరమే ఏర్పాటు చేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆడబిడ్డల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెలుగు వనిత, భరత్ ముదిరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరవైన వీరస్వామి బ్రదర్ గారికి మరియు కమరవైన శ్రీని గారికి, కల్లేటి శైలు గారికి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భరత్ మది భరత్ ముదిరాజ్ గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి గ్రామంలో మరి మత్స్యకారుల బంధుమిత్రుల మధ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం పరిష్కారం. మనం సొసైటీలు ఏర్పాటు చేసుకోవడం ఒకటి, ఎక్కడైతే రద్దా ఉంటాయో వాటి దగ్గర లైసెన్స్ ఇప్పించుకోవడము ఇతరత్ర వాటికి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి ఏటా బడ్జెట్లో కొన్ని 1000 కోట్లు 1 లక్ష కోట్లు ప్రవేశపెడతా ఉన్నాయి. మరి ఏమైనా అందుతున్నాయా వస్తున్నాయా అంటే అది ఎక్కడ పోతున్నాయో కూడా ఉండవు. ఏమైనా పేపర్లు లెక్కలు మాత్రమే చూపిస్తున్నారు. మరి ఎక్కడ పోతున్నాయంటే అది అర్థం కాని పరిస్థితి. దానికి తోడు మనకు రావాల్సిన హక్కుని మనం సాధించుకోలేకపోతున్నాం.
అక్కడ కేటాయించిన డబ్బులు మనకు సవ్యంగా రాలేకపోతున్నాయి. వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ లోన్లు వాటిని మనం తీసుకోవడం కనీస అవగాహన కూడా లేని పరిస్థితి. ఇలా రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య ఇది. ఎన్నో లోన్లు ఉన్నాయి, అవి మధ్య మధ్యనే మాయమవుతున్నాయి. కింది దాకా మీ దగ్గరకు వచ్చి చెప్పే నాదుడు కూడా లేదు. ఇన్ని ఏళ్ళకెళ్ళి కొన్ని సంఘాలు పనిచేస్తా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేపూర్ మండలం కాళేశ్వరంలో తెల్లవారుజామున పొగమంచు కమ్ముకుంది. తెలంగాణ నుండి మహారాష్ట్రకు వెళ్లే వాహనదారులకు రోడ్డు మార్గం సరిగ్గా కనిపించక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ శివార్లోని సద్గురు క్రషర్ మిల్లులో అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టింగ్స్ వల్ల పరిసర గ్రామాలలోని ఇళ్లలో టీవీలు ధ్వంసం కావడంతో క్రషర్ మిల్లును సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఎంత తప్పు ఉన్న దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాం. ఎంఆర్ఓ గారు వచ్చింది కదా, ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి పిటిషన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేసే పర్మిషన్ ఉంటే సీజ్ చేపిస్తాం, ఇంకా లీగల్ గా ఉంటే లీగల్ చేపిస్తాం. అది మా వాళ్ళు ఎంత అయితే అందరూ చేపిస్తాం. బ్లాస్టింగ్ వల్ల చాలా ఇబ్బంది, రాత్రి భూకంపం బాగా బ్లాస్టింగ్ చేయడం వల్ల. కృష్ణా జిల్లా కోడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఇండోర్ స్టేడియం వెనుక గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కోడూరు ఎస్ఐ పి రమేష్, స్థానిక వైసీపీ నాయకులు యాదవరెడ్డి, వెంకట సత్యనారాయణ, పిఎస్ఎస్ అధ్యక్షులు పోతబోయిన కరుణకుమార్, వైసీపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ చూడండి ఒకసారి సత్యనారాయణ గారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో టీఆర్ఎస్ నాయకుల నుండి తమకు ప్రాణరక్షణ కల్పించాలని పి హారతి అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. నా పేరు హారతి, చిన్నమ్మంగల్ గ్రామము, అడ్డాకుల మండలము, అడ్డాకుల భూమి, అడ్డాకుల మండలంలో మా ప్రైవేట్ స్థలంలో దౌర్జన్యంగా ఊరు పెద్ద మనుషులు మా భూమిని స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. మేము ఎందుకని మా భూమి అని మేము అని
అడ్డుకోకపోతే రైతు వేదిక కడతాము, ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పి మేము మాది అని చెప్పి దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని కోరుతున్నారు. మేము హెచ్ఆర్సీకి వచ్చి మేము ఇంత అడ్డాకుల స్టేషన్లో పట్టించుకుంటలేరని చెప్పి మేము హెచ్ఆర్సీకి వచ్చి ఇంత హెచ్ఆర్సీకి వచ్చి ఫిర్యాదు ఇచ్చినాము. ఇక్కడ వచ్చి పోయినంత దూరం మమ్మల్ని అన్యాయంగా కొట్టి ఇంత జరిగినా కూడా కొట్టిండ్రు. కొట్టి తట్ట ఆడవాళ్ళన్న కూడా అంతమందిని కొట్టి హెచ్ఆర్సీకి పోయి మా మీద ఫిర్యాదు ఇస్తావా, చూడండి ఆడపిల్ల అనకుండా ఫిర్యాదు ఇస్తామా అని చెప్పి ఆడపిల్ల అనకుండా దౌర్జన్యంగా ఎట్లా కొట్టిండ్రు చూడండి. కింద మీద వేసి పొడిచి కొట్టిండ్రు. ఇవి వీడియో తీయకపోతే ఫోన్లు కూడా పగలో కొట్టి ఘోరంగా అతి ఘోరంగా కొట్టి మమ్మల్ని దౌర్జన్యంగా అందరు కలిసి కొట్టిండ్రు. తెలంగాణ ప్రభుత్వం మాది మీరేం చేస్తారు, మీకు ఏం రక్షణ లేదు, హెచ్ఆర్సీకి పోయినా న్యాయం జరగదు మీకు, హెచ్ఆర్సీలో కన్నా కేసు విత్రా వేసుకోకపోతే మిమ్మల్ని ఇంకా చంపి పాతి పెడతామని చెప్పేసి చూడండి ఎట్లా కొట్టి మమ్మల్ని అన్యాయంగా చూడండి ఎంత ఘోరంగా కొట్టి మమ్మల్ని. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం కేంద్రంలో రోడ్డెక్కిన రైతులు రోడ్డుపై ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొందుర్గు మండలంలో 3 గంటల పాటు రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో బీజేపీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ టౌన్ ప్రెసిడెంట్ నాయని సంతోష్, మండల అధ్యక్షుడు టేక్ ప్రకాష్, పెంపికడెం మండల అధ్యక్షులు తులాల సదాశివన్, ధర్మాజీ కృష్ణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, భారత్ మాత కీ జై, నరేంద్ర మోడీ నాయకత్వం, బండి సంజయ్ నగర్ నాయకత్వం, స్వయం బాబురావు గారి నాయకత్వం, భారత్ మాత కీ జై, జై జై మాత, జై జై మాత, జై జవాన్, జై జై విజయ, భారత్ మాత కీ జై, భారత్ మాత కీ జై. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా మరియు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎంపీ స్వయం బాబురావు గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా అధ్యక్షురాలు రమాదేవి గారి ఆధ్వర్యంలో, మా పెంబి జడ్పీటీసీ గారు జానకి రమేష్ గారి ఆధ్వర్యంలో తేదీ 19 నాడు శనివారం రోజున ఖానాపూర్ పట్టణంలో. తెర మీద ఎన్నో మానవీయ కోణాల సన్నివేశాలు చూసే ఉంటాం, అది పరోక్షం, ఎందరికో స్ఫూర్తిదాయకం, కానీ అది నిజం చేసి పోలీసులంటే కాఠిన్యమే కాదు మానవత్వం కూడా దాగి ఉంటుందని చాటి చెప్పారు నల్గొండ జిల్లా పోలీసులు. స్థానిక చారుమతి అనాథ చైల్డ్ కేర్ సెంటర్ చిన్నారులకు ఏఆర్ డిఎస్పీ సురేష్ కుమార్ పోలీస్ సిబ్బంది 9 రకాల వస్తువులను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏలు స్పర్జన్ రాజ్, నరసింహాచార్య, శ్రీనివాస్, ఏఆర్ కానిస్టేబుల్స్ కిషన్, సైదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదువుతున్నారా? మరి చూడండి, మీకోసమని వీళ్ళు అన్నోళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఏమే ఈ యొక్క చిన్న కార్యక్రమమే అయినా కూడా మంచిగా చేశారు కాబట్టి మీరు మీ భవిష్యత్తుని ఈ విధంగా కాకుండా మీరు 10 మందికి సహాయం చేసే విధంగా అభివృద్ధి చెంది బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. సబ్లే రెండు మీదైనా ఒక్కొక్కటి మంచి పని చేస్తున్నారు ఈరోజు. రైనా మిమ్మల్ని వాళ్ళని అందరినీ కాపాడాలంటే రైనా అట్లే.
సార్ మాస్క్ తినకారా సార్ సార్ ఇక్కడ ఒకసారి చూడండి సార్. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి డంప్ యార్డ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మాజీ జడ్పీటీసీ శరప్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదిచంద్రం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం దిలామర్పూర్లో కోతుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోతులను పట్టి అటవీశాఖ సిబ్బందికి అప్పచెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది, బీట్ ఆఫీసర్ సాయిరెడ్డి, విడిసి సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటివరకున్న అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీఫై న్యూస్.